వైఎస్ జగన్, వైఎస్ షర్మిల అన్న చెల్లెళ్ళు. అన్న ఆంధ్రను ఇప్పటికే ఏలుతున్నారు. చెల్లెలు తెలంగాణ వేదికగా రాజకీయం వేడిగా ప్రారంభించారు. ప్రతి మంగళవారం చెప్పినట్లుగా నిరుద్యోగుల తరపున పోరాట దీక్ష చేస్తున్నారు. కడుపు మార్చుకుని మరీ దీక్షలతో వార్తల్లో చోటు పొందుతున్నారు, విమర్శల ధాటి పెంచుతున్నారు. ఈ క్రమంలో జగన్ తీరుపై చాలామందికి ఎప్పుడో స్పష్టత వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తప్ప పొరుగున ఉన్న తెలంగాణలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన క్యాంపు నుంచి చాలా కాలం క్రితమే క్లారిటీ వచ్చింది. అయితే షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారనగానే వెనకాల జగన్ ఉన్నారని, ముందుకు ఆయనే నడిపిస్తున్నారని కొందరు అన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మాట కూడా షర్మిల గురించి జగన్ మాట్లాడనే లేదు. కేవలం విజయమ్మ మాత్రమే తన కుమార్తె గురించి ఆమె సభలకు వెళ్ళారు, ప్రసంగించారు, వైఎస్తో ఉన్న అనుబంధాన్ని చాటారు. వైఎస్ బాటలో షర్మిల నడుస్తుందని చెప్పుకొచ్చారు. అందుబాటులో ఉన్న నేతలను షర్మిలకు దగ్గర చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తున్న జనాలు ఇప్పుడిప్పుడే ఓ స్పష్టతకు వస్తున్నారు. జగన్ రాజకీయాల్లో షర్మిల వేలు పెట్టే అవకాశం లేదు. షర్మిల రాజకీయ బాటలో జగన్ కలుగు చేసుకునే అవకాశం అంతకన్నా లేదు. కానీ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మ ఎలా ముందుండి నడిపించారో, తన కుమార్తె షర్మిల బాధ్యతను అలాగే ముందుకు తీసుకుపోతున్నారన్నది అంతా గుర్తిస్తున్నారు. రాజకీయాల్లో షర్మిల ఏ స్థాయికి చేరుకుంటారన్నది తర్వాత మాట్లాడుకునే అవకాశం ఉన్న అంశం. కానీ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే విజయమ్మ చూపిన బాటలో షర్మిల తన సోదరుడిలా ఉన్నత స్థానానికి చేరుకుంటారని ఆమె అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే బంధుత్వానికి మాత్రమే జగన్ షర్మిల సొంతం అన్న చెల్లెళ్ళని, రాజకీయాల్లో మాత్రం వారిది ఎవరి బాట వారిదే అని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ వేదికగా జరిగిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి జగన్ రాకపోవడం కూడా ఈ అభిప్రాయానికి బలాన్ని చేకూరుస్తోంది. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల అన్న చెల్లెళ్ళు. అన్న ఆంధ్రను ఇప్పటికే ఏలుతున్నారు. చెల్లెలు తెలంగాణ వేదికగా రాజకీయం వేడిగా ప్రారంభించారు. ప్రతి మంగళవారం చెప్పినట్లుగానే నిరుద్యోగుల తరపున పోరాట దీక్ష చేస్తున్నారు. కడుపు మార్చుకుని మరీ దీక్షలతో వార్తల్లో చోటు పొందుతున్నారు, విమర్శల ధాటి పెంచుతున్నారు. ఈ క్రమంలో జగన్ తీరుపై చాలామందికి ఎప్పుడో స్పష్టత వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో తప్ప పొరుగున ఉన్న తెలంగాణలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన క్యాంపు నుంచి చాలా కాలం క్రితమే క్లారిటీ వచ్చింది. అయితే షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారనగానే వెనకాల జగన్ ఉన్నారని, ముందుకు ఆయనే నడిపిస్తున్నారని కొందరు అన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క మాట కూడా షర్మిల గురించి జగన్ మాట్లాడనే లేదు. కేవలం విజయమ్మ మాత్రమే తన కుమార్తె గురించి ఆమె సభలకు వెళ్ళారు, ప్రసంగించారు, వైఎస్తో ఉన్న అనుబంధాన్ని చాటారు. వైఎస్ బాటలో షర్మిల నడుస్తుందని చెప్పుకొచ్చారు. అందుబాటులో ఉన్న నేతలను షర్మిలకు దగ్గర చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తున్న జనాలు ఇప్పుడిప్పుడే ఓ స్పష్టతకు వస్తున్నారు. జగన్ రాజకీయాల్లో షర్మిల వేలు పెట్టే అవకాశం లేదు. షర్మిల రాజకీయ బాటలో జగన్ కలుగజేసుకునే అవకాశం అంతకన్నా లేదు. కానీ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మ ఎలా ముందుండి నడిపించారో, తన కుమార్తె షర్మిల బాధ్యతను అలానే ముందుకు తీసుకుపోతున్నారన్నది అంతా గుర్తిస్తున్నారు. రాజకీయాల్లో షర్మిల
ఏ స్థాయికి చేరుకుంటారన్నది తర్వాత మాట్లాడుకునే అవకాశం ఉన్న అంశం. కానీ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే విజయమ్మ చూపిన బాటలో షర్మిల తన సోదరుడిలా ఉన్నత స్థానానికి చేరుకుంటారని ఆమె అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇన్పుట్ ఎడిటర్ అజిత గారు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. అజిత గారు, ఏంటి ఎలా ఏ విధంగా చూడాలంటే కొడుకు రాజకీయ భవిష్యత్తును పూర్తి స్థాయిలో దగ్గరుండి తీర్చిదిద్దిన పరంపరగా, అలాగే బిడ్డ రాజకీయ జీవితాన్ని కూడా పూర్తి స్థాయిలో దగ్గరుండి అన్నీ తానే చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఎలా చూడాలి ఈ మొత్తాన్ని మనం? మురళి, ఇప్పటి వరకు కూడా అంటే విజయమ్మ గారు ఆహ్వానం పంపిన సందర్భంగా ఇది కేవలం ఒక ఆత్మీయ సమ్మేళనం మాత్రమే, వైఎస్ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం మాత్రమే అని చెప్పినప్పటికి కూడా నిన్న సభ జరిగిన తీరు చూస్తే ఇది ఆత్మీయ సమ్మేళనం కాదు, ఇది స్పష్టంగా ఒక రాజకీయ ఎజెండాతో జరిగింది అని అనేది అందరికి కూడా అర్థమవుతోంది. ముఖ్యంగా విజయమ్మ గారు మాట్లాడుతూ ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో నా కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం తీసుకురావడం కృషి చేస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ కూడా రాజన్న రాజ్యం కావాలి, దానికోసం నా బిడ్డ ముందుండి నడిపిస్తుంది అని అంటూ ఖచ్చితంగా దానికోసం అందరూ కూడా ఆశీర్వదించాలి అని అంటూ అందరినీ కూడా కోరిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అంటే పూర్తిగా ఇది ఒక స్పష్టమైన రాజకీయ ఎజెండాతోటే ఈ సమ్మేళనం జరిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా సరే ఇడుపులపాయలో వైఎస్ వర్ధంతి జరిగినా ఇప్పటికంటే కూడా గతంలో పరిస్థితులు చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా ఈ 12 ఏళ్లలో హైదరాబాద్లో ప్రతిసారి కూడా జరిపిండొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఆ రోజున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఆయన అభిమానులు కానీ లేదా ఆయన సహచరులు కానీ ఆయన క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు కానీ వైఎస్ఆర్తో కలిసి నడిచిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తలా ఒక పార్టీలోనో చెల్లా చెదరై అందరూ కూడా ఎక్కడికక్కడ సెటిల్ అయిన పరిస్థితి. తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. అలాంటిది ఇవన్నీ మారక ముందు వైఎస్ అభిమానులంతా ఒకవైపు ఉన్నప్పుడు పెట్టని సమావేశాలు ఈరోజు పెట్టారు అని అంటే పూర్తిగా షర్మిల రాజకీయ భవిష్యత్తుకి పునాది కోసమే, ఒక గట్టి పునాది కోసమే ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనం అనేది జరిపారు అని అందరికి కూడా అర్థమవుతోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇటు వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన సందర్భంగా రాజన్న రాజ్యం అనే నినాదంతా ఆమె పదే పదే చెప్పింది. ప్రతి ఊర్లో కూడా వైఎస్ అభిమానులు ఉన్నారు, ప్రతి జిల్లాల్లో వాళ్ళందరూ కూడా నన్ను కలవడానికి వస్తున్నారు, పలకరిస్తున్నారు, రాజన్న రాజ్యం కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి ఆమె చెప్పింది. అంటే పూర్తిగా వైఎస్ఆర్ అభిమానుల్ని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళందరితో కలుపుకొని రాజకీయ పార్టీ వైఎస్ఆర్ టీపీ తోటి ముందుకు నడవాలి అని అనేది షర్మిల అభిప్రాయము. షర్మిల వ్యూహం కూడా అదే ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత గతంలో కంటే కూడా గాంధీ భవన్లో వైఎస్ఆర్కి నివాళులు అర్పించడం కానీ లేదా పదే పదే వైఎస్ మంత్రం వల్లించడం కానీ దాంతోపాటు పంజగుట్టలో ప్రమాణ స్వీకారానికి ముందే అక్కడికి పోయి ఆయన విగ్రహానికి పూలమాల వేయడము, ఒక మార్చి లాగా అక్కడికి వెళ్ళడము, ఇవన్నీ చూస్తే పూర్తిగా వైఎస్ఆర్ లెగసీ అనేది కాంగ్రెస్ పార్టీ ఇది మాకే సొంతం అని అనేది ఇటు కాంగ్రెస్ కూడా గట్టిగా ఇక్కడ స్వరం వినిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్కి, కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడున్న ఈక్వేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ అభిమానుల్ని చెల్లా చెదురు కాకుండా ఉంచేందుకు లేదా మళ్ళీ వైఎస్ అభిమానులందరినీ కూడా ఒక గూటికి చేర్చేందుకు షర్మిల ముందుకు నడవడంలో వాళ్ళందరూ కూడా తోడుండి ముందుకి నడిచే విధంగా ఒక వ్యూహం కోసమే నిన్న ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టారు అని అనేది ఖచ్చితంగా అందరికి కూడా అర్థమవుతోంది. అయితే ఇక్కడ అనేక మంది ముఖ్యంగా కేవీపీ రామచంద్రరావు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ గోని ప్రకాశ్రావు కానీ ఇలా అనేక మంది అంటే ఒకప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్టులుగా వీళ్ళందరికి కూడా పేరున్నప్పటికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకో వాళ్ళు దూరంగా ఉన్నారా లేదా వైఎస్ఆర్ సిపి వాళ్ళని దూరంగా పెట్టిందా, వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీతో కంటిన్యూ అవ్వాలని అనుకోవడమా, ఇవన్నీ కూడా కొన్ని కారణాలు ఏమైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి దూరంగా ఉన్న పరిస్థితి. అక్కడ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షంగా కానీ ఎక్కడా కూడా కలిసిన పరిస్థితి కూడా లేదు. అవసరమైన సందర్భాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు పోలవరం విషయంలో ఇలాంటి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు కూడా గుప్పించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక గూటికి తీసుకురావడం ద్వారా వాళ్ళు వైఎస్ఆర్సీపీతో నడవడానికి వాళ్ళు ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో నాయకులు అందరూ కూడా
కూడా చాలా అక్కడ స్థిరంగా ఉన్నారు, దానికంటే కూడా చాలా ముందుకు కూడా వెళ్ళారు. అలాంటిది వీళ్ళందరినీ ఒక గూటికి తీసుకురావడం ద్వారా, ఆనాడు వైఎస్ వెనక ఉన్న అసలైన అభిమానుల్ని వీళ్ళందరినీ ఒక గూటికి తీసుకురావడం ద్వారా షర్మిల రాజకీయ భవిష్యత్తు సుస్థిరంగా నిలపొచ్చు అనే ఒక అభిప్రాయం మాత్రమే ఇక్కడ కనిపిస్తోంది వాళ్ళందరినీ విడివిడిగా ఉంచకుండా. అయితే ఇక్కడ ప్రధానంగా మనకి హాజరైన వాళ్ళని చూస్తే ఇటు కేవీపీ రామచంద్రరావు కానీ, అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్, గోని ప్రకాశ్రావు, లేదా ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు, తర్వాత కొంతమంది లాయర్లు, ఇక వ్యాపారవేత్తలు, వీళ్లతో పాటు బీజేపీ మాజీ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ స్వయంగానే అన్నారు, ఆయన చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ నాయకులు, దాంతోపాటు 3 రోజుల క్రితం ఆహ్వానం పంపిస్తే 3 గంటల క్రితం చెప్తారా అంటూ, సరే కోమటిరెడ్డి బ్రదర్స్కి ఈరోజు టీపీసీసీతో ఉన్న విభేదాలకి కారణంగా కూడా అక్కడికి వెళ్ళడం ద్వారా ఒక చర్చ వాళ్ళది జరగవచ్చు అనేది కూడా ఒక వ్యూహం కావచ్చు. అయితే అసలు సిసలు అంటే ముఖ్యంగా ఆ రోజు వైఎస్ఆర్ మరణించిన వెంటనే వైఎస్ఆర్ కోసం, వైఎస్ఆర్ కుటుంబానికి న్యాయం జరగాలి, ముఖ్యంగా వైఎస్ ఆశయాలు మొత్తం కూడా ఎక్కడ వైఎస్ ఆశయాలకి గండి కొట్టకూడదు. కాంగ్రెస్ నేతలే ఆయన టార్గెట్ చేసినప్పుడు, ఆయన మరణించిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్, ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానంతో పాటు కాంగ్రెస్ నేతలే అనేక మంది ఆయన టార్గెట్ చేసినప్పుడు గట్టిగా వైఎస్ కుటుంబం కోసం నిలబడ్డ కొండా సురేఖ అక్కడ కనిపించలేదు. దాంతోపాటు వైఎస్ హయాంలో నెంబర్ 2గా ఒక రకంగా హోంమంత్రిగా, తొలి మహిళా హోంమంత్రిగా దేశంలో చరిత్ర సృష్టించిన సబితా ఇంద్రారెడ్డి, ఆ తర్వాత మళ్ళీ ఆమె వైఎస్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కానీ, లేదా అనేక మంది మీద నమోదైన ఈడీ కేసుల్లో కూడా సబితా ఇంద్రారెడ్డి ఆమె కూడా ఎదుర్కొన్నారు కేసులన్నింటినీ కూడా. అలాంటిది ఆమె కూడా అక్కడ కనిపించలేదు. దాంతోపాటు బాజిరెడ్డి గోవర్ధన్ కానీ, ఇలా అనేక మంది ఇక్కడ వైఎస్ తోటి, వైఎస్ క్యాబినెట్లో ఉండడము, ఆయనతోటి చాలా సన్నిహితంగా మెలిగి అసలు ఆయన అనుచరులు అన్న పేరున్న ఎవరు కూడా ఇక్కడికి రాలేదు అని అంటే, వీటితో పాటు ఇంకొక విషయం మురళి, ముఖ్యంగా విజయమ్మ, వీళ్లతో పాటు సినీ నటులకు కూడా, అటు మోహన్ బాబు కానీ, మోహన్ బాబు అంటే పూర్తిగా ఒక రకంగా బంధుత్వం కూడా, దగ్గర బంధుత్వం కూడా ఈరోజు వైఎస్ కుటుంబంతో వచ్చింది. దాంతోపాటు కృష్ణ ఎప్పుడు కూడా వైఎస్ఆర్, అసలు ఆయన మొదటి నుంచి కూడా సినీ కుటుంబంలో కొంత కాంగ్రెస్కి భావజాలానికి దగ్గరగా ఉన్నారు, తర్వాత వైఎస్ కుటుంబంతో కూడా కొంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళే. వాళ్లతో పాటు నాగార్జున, చిరంజీవి, వీళ్ళందరికి కూడా ఆహ్వానాలు పంపించినప్పటికి కూడా ఎవరు రాలేదు. అంటే దీనికి కారణం ప్రధానంగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ శ్రేణులు కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడున్న వైఎస్ అభిమానులు వీళ్ళెవ్వరు కూడా అక్కడికి రాకపోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి ఏమన్నా గ్యాప్ ఉందేమో, ఈ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుందేమో అని అన్న ఒక భావనతోటి, లేదా ముఖ్యంగా సినీ ప్రముఖులు అయితే మాత్రం ముఖ్యమంత్రితో సన్నిహితంగా మెలగాలనుకుంటున్నారు. ఇక మనకి సినిమా సంగతి కూడా మనకు తెలిసిందే, ఎందుకంటే పెద్దగా వాళ్ళకి రాజకీయాలు ఒకవైపు ఉండడం ఇవన్నీ తెలియదు. ఆ రోజున్న పరిస్థితికి అనుగుణంగా సినీ హీరోలు కానీ అందరు ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా ఒకవేళ ఈ సమావేశానికి అటెండ్ అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏమన్నా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందేమో, ఇవన్నీ కూడా ఆలోచించి ఎక్కువ మంది అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా ఆ సన్నిహితులు అనుకున్న ఎక్కువ మంది మాత్రం ఇటువైపు చూడని పరిస్థితి మురళి. ఏంటంటే రాజకీయ వేదికగానే చూస్తూ ఉన్నారంటారా, దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ ఇతరత్ర అక్కడ కూడా ఆయనకు సన్నిహితంగా మెలిగినటువంటి చాలామంది నేతలు ఉన్నారు. ఇక్కడ కూడా ఏ పార్టీలో లేకుండా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు. ఏంటి, ఎలా చూడాలి దీన్ని? ఇప్పటివరకు మనం చెప్పుకుంది కూడా అదే మురళి. అంటే ముఖ్యంగా వైఎస్ అనుచరులుగా ఉండి, లేదంటే వైఎస్కి అత్యంత సన్నిహితంగా ఉండి ఏ రాజకీయాల వైపు కూడా వెళ్ళని అనేక మంది కూడా దీన్ని పూర్తిగా రాజకీయంగా చూశారు. అంటే షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక ప్రణాళికలాగా ఇది చూడడం ఒకటి, తర్వాత అసలు నిజమో వాస్తవమో లేదో తెలియదు కానీ ఈ సమావేశం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంత వ్యతిరేకంగా ఇక్కడ సమావేశము, వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చినాయి, ఇలాంటి అనేక రూమర్స్ వచ్చినాయి. ఎందుకంటే నిన్న విజయమ్మ స్పష్టత తర్వాత, ఆమె ప్రసంగం తర్వాత ఎవరు అలా అనుకోవడం లేదు, కానీ బయట మాత్రం చాలా పెద్ద ఎత్తున కుటుంబంలో పూర్తిగా ఒక విభేదాలు వచ్చినాయి, చీలికలు వచ్చినాయి, ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఇదొక అసమ్మతి సమావేశంగా, అంటే జగన్ కుటుంబానికి సంబంధించి, వైఎస్కు సంబంధించి ఒక అసమ్మతి సమావేశంగా కొంతమంది, అసమ్మతి వర్గ సమావేశంగా కొంతమంది భావించారు కాబట్టి అక్కడ విజయమ్మ గారు పంపించినప్పటికి కూడా రావడానికి వెనుకంజ వేశారేమో, తటస్థులుగా ఉన్న వాళ్ళని అనేది, అంటే అందరిలో కూడా దాదాపు అనేక మందిలో ఈ భావన నెలకొంది మురళి. అంటే ఒక రకంగా ఒకవేళ అసమ్మతి సమావేశం అయితే మనం ఎందుకు ఇలాంటి వాటిని
ఈ అటెండ్ అవ్వడం ద్వారా వీటిని ఎందుకు బలపరచాలి, ఇలాంటి కొన్ని అభిప్రాయాల కారణంగానే అనేక మంది దూరంగా ఉన్నారు. మురళి, రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు. సూపర్ ప్రైమ్ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.